సీఎం కేసీఆర్ ఉద్యోగుల జాతరను ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. టిఆర్ శ్రేణులంతా పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కు మనసారా ధన్యవాదాలు చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు సంబంధించి శుభవార్త వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 91,000 పైచిలుకు ఖాళీలు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దానిలో 11,000 పైచిలుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయడంతో పాటు అదే విధంగా కొత్తగా 80,042 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 4 వరకు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. దాంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించి వయోపరిమితి కూడా వాళ్ళకున్న ఏజ్ లిమిట్ను కూడా పెంచడం జరిగింది. దీని ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు, ఉద్యోగం పొందవచ్చే విధంగా ఇక్కడ అసెంబ్లీలో ప్రకటన జరిగింది. దీని సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటారు. ప్రస్తుతం మనం పటాన్ చెరువులో ఉన్నాం. పటాన్ చెరువులో ఇక్కడ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్కి పాలాభిషేకం చేశారు. మనతో పాటు ఇక్కడ నిరుద్యోగులతో పాటు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. మీరు ఇక్కడ సీఎం కేసీఆర్ 91,000 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మీ యువతకు ఎలా చేస్తున్నారు? అన్న మొట్టమొదటిగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు అన్న. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా చార్మినార్ జోన్కి 5,000 ఉద్యోగాలని అవి కూడా భర్తీ అవుతున్నాయి కాబట్టి మేము కేసీఆర్ గారికి ఇప్పుడు ఇక్కడ పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్నాము. 80,000 పైసలు కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా విద్య రాబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా నుంచి వెయిటింగ్ చేసే పరిస్థితి ఉద్యోగాల కోసం ఇప్పుడు వచ్చింది కదా, ఎలా ఉంటారు? ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ వచ్చిన మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పండుగ రోజుగా ఈరోజు మార్చి 9వ తారీఖుని పండుగ రోజుగా జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేశంలో